నమస్కారం, సిఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరికని గౌతమి నగర్ లో నూతన సంవత్సర వేడుకలు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. పార్టీలో ప్రాధాన్యత కరువైందని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకోపోయిన యువకుడు. రామగిరి మండలం కల్వచెర్ల గ్రామంలో మంత్రిని ఎమ్మెల్యే మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం. గోదావరికని సిఎస్ఐ చర్చిలో నూతన సంవత్సర వేడుకలు. ముఖ్య అతిథిగా సిపి విక్రమ్జిత్ దుగ్గల్. గోదావరికని 46వ డివిజన్ గౌతమి నగర్ లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించగా ఆర్టీసీ చైర్మన్ సోమరపు సత్యనారాయణ హాజరై కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవనీయులు లింగమూర్తి గారు, మాజీ అధ్యక్షుడు ప్రస్తుత అడ్వైజర్ గంగాధర్ గారు, అరుణ్ గారు, తుమ్మన్న గారు, ఉమన్న గారు, అమరేశ్వర్ గారు, ఆ తర్వాత వామన్రావు గారు, రాజన్న గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌతమ్ నగర్ పెద్దలందరికీ, సోదర సోదరి మనందరికీ కూడా రామదేవ్పూర్కి నమస్కారాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్, లావణ్య, బొల్లెన శ్రీధర్ వార్డు సభ్యులు పాల్గొన్నారు. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వద్ద ఉన్న సింగరేణి వాటర్ ట్యాంక్ ఎక్కి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోబోయాడు. గోదావరికని ఫైన్గ్లెన్ ఏరియాలో నివాసం ఉండే నీలం చందు టీఆర్ఎస్ పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేశాడని, తనను పార్టీ పట్టించుకోవడం లేదని, తను ఆర్థికంగా వెనుకబడిపోయాడని, అందుకే ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యానని తెలియజేశారు. టీఆర్ఎస్ నాయకుడు కోరుకంటి చందర్ మాట విని ఆత్మహత్య మానేశానని చెప్పారు. పార్టీ పెద్దలతో మాట్లాడి తనకు ఉద్యోగం వచ్చేలా చేస్తానని టీఆర్ఎస్ నాయకుడు కోరుకంటి చందర్ తెలియజేశారు. పార్టీలో పనిచేయడం ఈ మధ్య కాలంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగ ప్రయత్నంలో పార్టీ నుంచి కూడా సహకారం లేదనేటువంటి బాధలు నేను ఏమైనా సహాయం చేస్తానని చెప్పేసి ఈరోజు కొంచెం ఆవేదన పడి బాధతో నేను చేసుకున్నాను. తప్పకుండా పార్టీ నాయకులు అందరూ కూడా స్పందించి కుటుంబానికి సాయం చేయాలని ఈ సందర్భంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టి మంత్రిని నియోజకవర్గంలో సభ పెట్టింది గ్రౌండ్ నుండి కేసీఆర్ డైరెక్ట్ మన ఈ ఎన్టీపీసీల ఒక రావు వాళ్ళ ఇంటికి వచ్చింది. వాళ్ళ చుట్టాలేదు కేసీఆర్ అప్పుడు బండ్లు ఇండ్లు అవి సుమోలు అవి లేవు. లాంగ్ సిస్ జీబులలో మేము అయినామన్న అప్పుడు కేసీఆర్ యువసేన పెడతాము అన్నాం. అంటే తమ్ముడు మనది ఉద్యమ పార్టీ, యువసేన విమర్శలు అనుకున్నాం, ఏం వద్దు సరే అన్నాను. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చింది వాడిపేట సిద్దిపేట, అప్పుడు చందపల్లి అన్న, చందపల్లి ఈశ్వరన్న, చందరన్న గుర్రాల గొంతుల నేను వేయన చందరన్న నన్ను పంపించింది ఈశ్వరన్న గుర్రాల గొంతుల 20 రోజులు ఉన్నా. అప్పటి నుండి ఇప్పటి దాకా ఆ పార్టీలు ఉంది. టీఆర్ఎస్ కమిటీలో ఫస్ట్ స్టేట్ కమిటీలో నరేష్ అన్న ఉంటుంది, తర్వాత ఇప్పుడు గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్, తర్వాత ఎర్రోల సీన్ అన్న, ఇప్పుడు బాలక సుమన్, తర్వాత బాలక సుమన్ అన్న తర్వాత గేలు శ్రీనివాస్ యాదవ్. అప్పటి నుండి ఇప్పటి దాకా నేను స్టేట్ కమిటీలో వివిధ అంటే జిల్లా కమిటీలలో చేసాను. అమ్మ అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉండేనే నేను సిద్దిపేట పోయినప్పుడు 17 సంవత్సరాలు. అప్పుడు నేను 10th క్లాస్ అయిపోయింది. మా నాన్న ఎడ్సీతో పిల్లవాడు 20 రోజులు వేయండు ఎటు వేయండి అవునా అని నేను 17 రోజులు పోయి కులశేఖరరావు స్వాతి బ్లేడ్ కంపెనీ ఉండి ఆయన చంద్రన్న మాకు పంపించింది అని చనిపోయింది పాపం. సర్ది
ఆయనే మాకు ఇన్ఛార్జ్, చంద్రన్న ఈశ్వరన్న సార్ వాళ్ళు ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటిదాకా పనిచేసినా మాకు ఏం లేదండి పార్టీ కోసం. నీకు ఇద్దమ కేసులైనా నా మీద ఒక్క నామినేట్ పోస్ట్ కూడా రాలేదు, నాకు ఒక నామినేట్ పోస్ట్ రాలేదు, ఏ పోస్ట్ రాలేదు. మంతని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చేపట్టిన మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం ఈ రోజు రామగిరి మండలం కల్వచర్ల ఊర్లో ప్రారంభించారు. మా అన్నతో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి ఉన్నాం, రాబోయే కాలంలో కూడా ఉంటాం. ఈ నియోజకవర్గంలో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా గొప్ప మెజారిటీతో ఉపయోగించుకోమని చెప్పి గతపద కార్యక్రమంలో మనం ఈ చేసిన వాటిని ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు ఆశిస్తూ సౌరసుగా చేయండి. అన్ని విధాల మాకు ఉండడమే ఒక ఆత్మధైర్యాన్ని ఇచ్చినానంటే అది మిగతా భయందర గారి చొరవనే అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారు ఇచ్చిన సహకారం ఈ నియోజకవర్గంలో ఇవాళ అనేక రహదారులు, అనేక బ్రిడ్జులు, విద్యాలయాలు, వైద్యశాలలు ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటే కరెంటు సమస్యలు, నీళ్ళ సమస్యలు ఇవన్నీ కూడా ఒకటొకటిగా పరిష్కరిస్తూ పోతా వారి ఆశీర్వాదంతో ముందుకెళ్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అడగంగానే ఓడేడు పిడిచించి, అడగంగానే కమ్మంపల్లి పిడిచించి అనేక రోడ్ల నుంచి ఇవాళ ఈ నియోజకవర్గ రూపురేఖలు 2018 ఎండింగ్ కల్లా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకొని మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో మీకోసం ఒకటే ఒకరమే కాకుండా కుటుంబం అంతా కూడా అన్ని విధాలా మరి పనిచేసుకుంటూ ప్రతి నాయకుడు ఎప్పుడు చూసినా ఓట్ల కోసం, గెలుపు కోసం పనిచేస్తే మాకు గెలుపు కాదు ముఖ్యం, ఇక్కడ ఉన్నటువంటి ఆకలితో ఉన్నటువంటి బిడ్డల అన్నం పెట్టడమే మా ముఖ్య ఉద్దేశం అని ఇవాళ ముందుకు నడుస్తూ ఉన్నటువంటి తరుణంలో మీ అందరి ఆశీర్వాదం మళ్ళీ ఒకసారి ఈ నియోజకవర్గంలో తిరగాలి. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, మంత్రిని ఎమ్మెల్యే పుట్ట మధుకర్, తెరాస ఎంపీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సర్పంచ్, జెడ్పీటీసీలు, పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు వార్డు మెంబర్స్ పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా గోదావరికని సిఎస్ఐ చర్చ్లో ఆదరణ అనాథాశ్రమ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను విక్రమ్జీత్ దుగ్గల్ జరుపుకున్నారు.
ఈ వేడుకలలో ఏసీపీ వెంకటరమణ, అపూర్వారావు ఐపీఎస్, అడిషనల్ డీసీపీలు ఎల్ఎన్ఓ రవి, సిసిఎస్ ఏసీపీ చంద్రయ్య, చర్చ్ పాస్టర్ సుదర్శనం, దయానంద్ గాంధీ మరియు క్రైస్తవులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరికని గౌతమి నగర్ లో నూతన సంవత్సర వేడుకలు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. పార్టీలో ప్రాధాన్యత కరువైందని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకోపోయిన యువకుడు. రామగిరి మండలం కల్వచెర్ల గ్రామంలో మంత్రిని ఎమ్మెల్యే మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం. గోదావరికని సిఎస్ఐ చర్చిలో నూతన సంవత్సర వేడుకలు. ముఖ్య అతిథిగా సిపి విక్రంజిత్ దుగ్గల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.